కన్నడ సినిమా కేజీఎఫ్ ను మొదట ఓ ప్రాంతీయ చిత్రంగా భావించారు. అంతేకాదు పెద్దగా అంచనా లేకుండా బరిలోకి దిగింది ఈ సినిమా. కానీ 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో పాటలు, ఫైట్స్, డైలాగ్లు ఓ రేంజ్ లో పేలాయి. రీరికార్డింగ్ అయితే ఇక అది మరో రేంజ్. ప్రజలు విడగబడి చూశారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ యువ హీరో యష్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమా ఇటు మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది. దీంతో అదే ఊపు మీదున్న చిత్ర బృందం ప్రస్తుతం కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా యష్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను వదిలింది. ఈ టీజర్ కూడా మామూలుగా పేలలేదు. టీజర్ లో డైలాగ్లు, సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో కేజీఎఫ్ టీజర్ యూట్యూబ్ లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ కు విపరీతంగా లైక్స్ వస్తున్నాయి. పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా టీజర్ ను మేకర్స్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే విడుదల చేశారు. యష్ ఈ రోజు తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ టీజర్ ను రాత్రి 9:29 సమయంలో విడుదల చేసింది చిత్ర బృందం. కేవలం 79 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ నే సెట్ చేసినట్టు సమాచారం. 10 గంటల వ్యవధిలోనే 15 మిలియన్ వ్యూస్ తో కేక పెట్టిస్తోంది టీజర్. మరోవైపు 1.8 మిలియన్ లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను ఈ టీజర్ తన ఖాతాలో వేసుకుంది. కేజీఎఫ్ టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు జనాలు. ఇండియాలోనే ఏ సినిమాకు ఇవ్వని రేంజ్ రెస్పాన్స్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కి వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల విషయానికొస్తే యష్ తో పాటు మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా లుక్ లో అదరగొడుతున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఓ పవర్ఫుల్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం రవి బసరూర్ అందిస్తున్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.